కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు పోరాటానికి సంపూర్ణ మద్దతుగా తెలియజేస్తున్నామని, అదేవిధంగా భారతదేశానికి వెన్నుముక లాంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం శాపంగా మారిందన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేయడం చాలా దారుణమని, వరిధాన్యం కొనుగోలు చేయడం కానీ పత్తిలో నాణ్యత లేదు అని చెప్పేసి మొక్కజొన్నలో కూడా సరైన ధర పెట్టకపోవటం రైతుకు వెన్నుపోటు అన్నారు. ఎందుకంటే ఎద్దు ఏడ్చిన పొలంలో రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడలేదన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా తాము కూడా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలియజేస్తున్నామన్నారు. దాంట్లో భాగంగానే రైతుల వద్దకు వెళ్లి వారిని జాగృతం చేయడం జరిగిందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీరుడి స్వామి, మాల మహానాడు రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ మల్లయ్య, నాగరాజు, సత్తయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. రైతు లేనిదే భారతదేశ, అంటే భారతదేశం వెన్నెముక లాంటిలే ఈరోజు రైతులు. అలాంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక మొండి చేయి గురించి రైతుల మీద ఒక బిల్లును తీసుకొచ్చి వాళ్ళ రైతులను నడిపించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఒకటే చెప్పదలుచుకున్నాం, రైతుకు మేము ప్రజాసంఘాల అందరి తరఫున మద్దతుగా నిలబడతాం, రైతును గెలిపించుకుంటాం. భారతదేశంలో రైతును గెలిపించుకొని రైతు గర్వపడ్డట్టు చేయాలి, కానీ రైతు వెన్నుముచ్చట చేస్తానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే బిల్లులు ఉపసంహరించుకొని ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతులకు సంఘీభావంగా మేము ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మద్దతు ఇస్తున్నాం, మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం.